విజయనగరం జిల్లాలో కరోనా వైరస్ నివారణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, ప్రజల సహకారంతో జిల్లాలో ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం ఆనందించదగ్గ విషయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. విజయనగరం పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పీడబ్ల్యూ మార్కెట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి కౌశిక్ల ఆధ్వర్యంలో తమ సొంత నిధులతో మహిళా విభాగం తరఫున కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రిమి సంహారక డిసిన్ఫెక్షన్ టన్నెల్ను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున క్రిమి సంహారక ద్వారాన్ని ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 400 కేసులు నమోదైతే అందులో 360 కేసులు ఢిల్లీ నుంచే వచ్చిన వారన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే ఈరోజు పీడబ్ల్యూ మార్కెట్లో కరోనా నియంత్రణ యంత్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఏదైతే మార్కెట్స్కి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, రైతు బజార్లకు వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, ఈ కరోనా నియంత్రణ యంత్రం ఉందో అందులో ప్రవేశించి ఈ ఏదైతే వైరస్ బారిన పడకుండా ఇది ఉపయోగపడేలాగా ఉంటుందని కూడా అందరికీ సూచిస్తున్నాము. ఈ కరోనా నియంత్రణ యంత్రంలోకి ప్రవేశించి వెళ్ళడం ద్వారాగా మొత్తము బయటంతా తిరిగి మీరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఏదైతే వైరస్ ఉందో ఆ వైరస్ అన్నది మీకు వ్యాప్తి చెందకుండా, అలాగే మీ కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందకుండా ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము.